కోరుకున్నది, పెద్ద కోరుకున్నది, ఈ కోరికలన్నీ తీరుస్తావేట అక్కయ్యా. పెద్దవాడు కొన్నంత నూట ఒక్క మెట్లో 51 మెట్టి నీ పేరు పెట్టాలంటే వాడు తమ్ముడు. అవునే కియ్యా. లేకపోతే మంగాదేవుని కళ్యాణం ఆడబెట్టరా? ఇది కూడా కియ్యా. అలాగే లేరా తమ్ముడు? అక్కి ఇంకొక చిన్న కోరుకుంది అక్కయ్య. కోరుకోరా తమ్ముడు? అక్కడ ఈ పెద్దవాడ కొండారు దాంట్లో కూడా సగం వాటర్ కావాలక్కయ్యా. కృష్ణానది కూడా వాటర్ కావాలంటే తమ్ముడు. అవునక్కయ్యా. అలాగే లేరా తమ్ముడు? అక్కి ఇంకొక చిన్న కోరుకుంది అక్కయ్యా. అలాగే లేరా తమ్ముడు? అక్కయ్యే గురువు కట్టాలంటే ఒక వంతోటి 200 తమ్ముడు. హృదయాలు అచ్చలు డబ్బు కావాలి. ఆడదాన్ని ఎవరు కప్పుకొట్టాలి రా తమ్ముడు? అక్కయ్యా నాకంటే పెద్దదాన్ని చెట్టు అంత అప్పగారు ఉన్నావు కదా అని అప్పుడు అసరిగిన అక్కయ్యా మా సంత కూడా నేను రద్దు చేస్తావు కదా తమ్ముడు శ్రీనివాస. ఇంత మాత్రం దానికి సారం ఎందుకురా తమ్ముడు? ఆరు పద్దెనిమిది గుళ్ళు గోపురాలకు డబ్బు వచ్చి కొట్లాడకపోతే అడగపోతే నా నదిలో దుర్గమ్మన్న పేరు మచ్చ మాపుకుంటాను రా తమ్ముడు. శమశక్కయ్యా కోరుకుందక్కయ్య తమ్ముడు. ఏడు కంచ వాహనాలు
పెట్టుకుని రోజు గొప్ప వాహనం మీద మంగాదేవి నేను ఊరేగ్దమక్కయ్యా. తమ్ముడు శ్రీనివాస పంచంతా కరగ పెట్టించుకుని ఏడు కొంచెం వాహనాలు చేయించుకుంటా పెట్టరా తమ్ముడు. అవునే వాహనం మీద ఊరేగుతా పెట్టరా. అవునే అలాగే లేరా తమ్ముడు. ఇంకొక చిన్న కోరుకుంటా అలా చూస్తామండి, కోరుకోమంటే కోరుకుంటా తెలిపమంటే తెలిపరా తమ్ముడు. తాళ్ళ రూపస్ ఎక్కువ వచ్చిందిరా ఏకైనా రాగంపో. అయ్యి బాబు చాలా స్పీడ్ గా వచ్చా, పెద్ద కోపం వచ్చేసి ప్రదర్శనం వచ్చేసి ఇలాగెలాగ అనుకుంటే పెద్ద రైల్లో వెళ్ళిపోయావు కదా. అప్పుడు ఏకైనా అన్న శిగ్రహణ పరిగెట్టుకు వచ్చా అండి ఉందా అసలనే ఎదరిదాకెళ్ళాను కదా రోడ్డు మీద అడిపోయింది సిగ్గు తెచ్చుకోవాలి సిగ్గు లేదు కదా అయ్యా రోడ్డు మీద ఎడుతుంది ఈ గాలి ఉంది ఒకప్పటి నుంచి కూడా ఉండదు ఏముంది నీ దగ్గర సిగ్గు అసలు లేదు అక్కయ్యా ఏంటి అన్నావా మనిషి అన్నవాడు మాట మీద నిలబడాలి మాట మీద నిలబడి వాడు మనిషి కాదు తెలుసు ఎవరు పశువు నువ్వు పోళ్ళు అంత పశువు కాదు నువ్వు మనిషి పశువుకున్నావు అక్కయ్య చిన్న కోరిక అక్కయ్య నీకు ఇవ్వాలి చిన్న కోరిక అయితే ఎత్తాను రా తమ్ముడు అయ్యో నాకు ఇవ్వాలి చిన్న ముఖ్యమైన కోరిక అక్కయ్యా అక్కయ్యోడు బావ కట్టిన శ్రీ సన్మానాల ఒక్క శతమానం నాకు ఇచ్చినట్లయితే నయ్యల ఏడు కొండల పైన ఒక్క శిఖరం వేయించుకుంటారా అక్కయ్యా పెద్ద కోపంగా చెప్పేస్తున్నా సూత్రాలు అడుగుతారా సూత్రాలు అడగకూడదా సూత్రాలు అడగటం కాదు మాట అడుగుకున్నప్పుడు నా మా అన్నకుండా సూత్రాలు అన్నా సూత్రాలు గొప్పదనం ఏంటరా సూత్రాలు కాదు మనకి ఏదైనా కావాలంటే ఏం చేయాలి ఎలాగోలా సంపాదించుకో ఎలాగోలా ఏం కాదమ్మా దగ్గరికి వెళ్ళి కడుపుకాళ్ళు పట్టుకుని బతిమాలుకోవాలి పిల్లలు కాకుండా కడుపుకాళ్ళు ఎట్టుకుంటారు పట్టుకోవాలి పట్టుకోవాలా అని అడిగితే పట్టుకోవాలి. ఒరే నేను పట్టించుకునే టైప్ కాదు పట్టుకునే టైప్ కాదు అలాగన్నా కూడా అరే వాళ్ళు కూడా సేవ చేస్తాడు వీడు సిగ్గు లేదు అరే అక్కయ్యా ఇన్ని కోరికలు కోరితే దేనికి అడిగి చెప్పలేదు కానీ సూత్రాలు అడిగినండి నీ శిలకలాంటి మొఖం అలా సిగ్గుపోయింది ఏంటి అక్కయ్యా సూత్రాలు అడిగినండి శిలకలాంటి మొఖం సిన్నపోత ఆవిడ సూత్రాలు అంటే యజమాడి కొండల్లో ఇంద్రాకెళ్ళి కొండ పైన రోడ్డు సూర్యులు వెళితే ఎంత కాంతిగా ఉంటుందో అంత కాంతిగా ఉంటాయి. నీ పెళ్లి కోసం మరి ఆవిడ సూత్రాలు ఇస్తారా మరి ఎవరంటారా అసలు అడగడం తప్పు అక్కయ్యా ఏదో ఇస్తామని అడిగాను కానీ ఇంత కోహం పడితే అడగకపోతుంది అక్కయ్యా ఇవ్వలేదు అనమాట గుండిపోతు గాని అక్కయ్యా ఒక్క చిన్న కోరుకుంది అక్కయ్యా అలాగే లేరా తమ్ముడు పుట్టింటి ఆడబడి చేత కంటతడి పెట్టించేంత దుర్మార్గం ఏం కాదులే చిన్న కోరికే ఇస్తానరా తమ్ముడు అక్కయ్యా నా పెళ్లి కాలు నాడు పెళ్ళరిక మీద నా కాలు కడిగి కాడ ఎండి చెంబు ఎండి పొలం వస్తారు కదా ఎండి చెంబు ఎండి పొలం ఆడబడికైనా లేదా మన గది కొత్త ఆడబడికి వెళ్ళిపోతాయమ్మా చెప్పండి అదిగో ఈవిడ కూడా ఈవిడ పార్టీ మళ్ళీ అతే మన పార్టీ ఎవరు ఉంటారు చెప్పు ఆడపురుషు కానీ ముందరే చెప్పేస్తుంది మరి అంతే చెంబురు ఉంటదా పల్లెమూరు ఉంటదా అక్కయ్యా చెమ్మును తీసుకుని పళ్ళూరాకి ఇచ్చే అక్కయ్యా పళ్ళు ఏం చేసుకుంటారా తమ్ముడు ఈ పళ్ళు ఏం చేస్తారంటే రేపొద్దున మంగాదేవుడి కళ్యాణం చేసుకున్నాక మంగాదేవుడు ఏడు కొండలో కాపురం వచ్చిన తర్వాత పళ్ళూలో బియ్యం వేయించుకుని అందులో రాళ్ళు ఏరంటారు అక్కయ్యా రాళ్ళు మంగాదేవుని ఏడు కొండలో తీసుకెళ్లిన తర్వాత పళ్ళులో బియ్యం వేయించుకుని రాళ్ళు ఏరించుకుంటామట్రా తమ్ముడు రాళ్ళు ఏరంటారా అక్కయ్యా అలాగే లేరా తమ్ముడు అక్కయ్యా మంగాదేవుడి కళ్యాణం చేసుకోరా తమ్ముడు కన్న కూతురు లాంటిదిరా తమ్ముడు అని నా బుర్ర తినేసావు కదా రేపొద్దున నీ కూతురు లాంటి మంగాదేవి నా ఏడు కొండలోకి కాపురం వచ్చిన తర్వాత పళ్ళులో బియ్యం వేసి అందులో రాళ్ళు కనుక ఎరకపోతే అక్కయ్యా నీ కూతురు మంగాదేవికి ఉంటుంది అక్కయ్యా ఇదిగో ఈ పిల్లలు మాటెక్కిచ్చేద తప్పదా అక్కయ్యా అలాగే లేరా తమ్ముడు ఇంకో చిన్న కోరుకుంది అక్కయ్యా అక్కయ్యా అలాగే లేరా తమ్ముడు అక్కయ్యే పెళ్లి కాల ఉరాడా ఆరు వేల
పిల్లకి చీరక్కయ్య తమ్ముడు శ్రీనివాస ఆడపడుచు కట్నం వస్తుందని గంపడ చెడు ఎదురు చూస్తున్నాను రా తమ్ముడు ఆడపడుచు కట్నంలో కూడా ఓ అట కావాలట్రా మీ ఆడపడుచులందరికీ ఆడపడుచు చెప్పంటే అసే మరి ఆశేమో తమ్ముడు ఒక అన్నగారు ఉన్నాడు అడుగు మీ ఆడపడుచు ఏమనుకుంటారు ఎప్పుడు వస్తుందో నీకు ఎప్పుడు వస్తుందో ఏంటో ఆడపడుచు కట్నం మాటలా మరి తగ్గించేస్తావు ఎత్త వెయ్యి రూపాయలు ఎత్తావు ఎరగల్లో ఇంకో ఏడుగురు నేరుస్తాం ఏడు వెయ్యి రెండు వేలకి వెళ్ళిపోతున్నారు అప్పలా లక్ష రెండు లక్షలు అడుగుతున్నారు ఇప్పుడు ఆడపడుచు కట్నం మూడు వేలు ఇస్తారు అదిగో మూడు వేలు ఇస్తే మొక్కను కొట్టి ఆడేస్తారు ఇదిగా ఎంత అడిగినారు తెలుసా లక్ష రెండు లక్షలు అడిగినారా బాబోయ్ పెళ్లి కట్టడం పెళ్లి కట్టాలి ఇవ్వలేదన్నారు ఎక్కడి నుంచి మా తగులుకుంటారు చూడు తగులుకోడకమ్మా ఎక్కడ ఆడపిల్లలు లేరు ఆడపిల్లలు లేక కదా లేక భగవంతుడు అన్నట్లుగా అన్ని ఉన్నాయి అడిగో చూడు ఈ పిల్ల లేదు పెళ్లి లేదు ఇడికి లేదని కూడా కదా ఇడికి లేదురా ఇక ఉన్నాయి ఎవరలే ఇక ఉన్నాయి ఇదిగా ఆడపడుచు కట్నం ఇచ్చుకుని అక్కయ్య వాడు వెళ్ళిపోతారు నాని గారు వచ్చిరు కానీ ఇచ్చిన సోమరంగా పెట్టి తిట్లు ఎలా ఉంటాయంటి అక్కడికి వెళ్ళి అత్యవనండి ఇక్కడికి వెళ్ళి ఇత్యవనండి దుప్పంటది పొప్పంటది అదంటది ఇదంటది అక్కయ్య సబ్బు సాపులో పెట్టేస్తుంది వెళ్ళమంటే అక్కయ్య పెళ్లికి ముందర భారీ ఉంటుంది అక్కయ్య పెళ్లి అయిన తర్వాత కలుస్తారు సంబడం అయ్య గారితో ఉంటది అక్కయ్య పిల్లమంటే పీక మీద కత్తి లాంటిది అక్కయ్య ఏడు ఏడు పద్నాలుగు సముద్రాలన్నీ ఏదో వచ్చేమో గాని కట్టుకున్న పిల్లలతో సంసారం ఎదురేమో అక్కయ్య బాబు ఇప్పుడు ఎంత అన్నావు ఎప్పుడు అనగా మాట ఏడు ఏడు పద్నాలుగు సముద్రాలు ఇది చెప్తావా అవసరం అయితే బందరకాలం కూడా ఇది చెప్తాను ఈ మురికోటి ఇది కండి జగడకి సంసారం ఎదురేమరా బాబు ఇదిగా కన్నా తల్లి అయితే కడుపు తడుగుకుంటది అక్కయ్య చేసుకున్న పిల్లం జేబులు తడుగుంటది జేబులే కావాలి మరి అక్కడి నాలుగు తెచ్చేయడం మా పేరు ఇదిగా కన్నా తల్లి కడుపు తడుకున్నా పంటలో నలక అయిపోతుంది చేసుకున్న పిల్ల జేబులు తడుకున్నా చేతిలో పిల్ల మొక్క అయిపోతుంది అక్కయ్య తప్పదు అక్కయ్య అలాగే లేరా తమ్ముడు అక్కయ్యోటి మాట మీద నమ్మకం లేదే చిరిగిపోతుందేమో నల్లడక్షరం అయితే ఏ నాటికైనా చిరిగిపోతుందేమో కాగితం మీద అక్షరం మీద నాకు నమ్మకం లేదు అక్కయ్య నువ్వు రాగి పడ్డ మీద రాతరాయాలే అప్పుడే మంగరే పెళ్ళాడుతారు తమ్ముడు శ్రీనివాస్ ఎలా కాగితం అయితే చిరిగిపోతుంటారా తమ్ముడు అవునక్కయ్యే చిరిగిపోతుంటారా అవునక్కయ్యా రాగి పట్ట మీద రాత్రి రాసేవాలా తమ్ముడు అవునక్కయ్యా అలాగే రాసిస్తలేదు అక్కయ్య అమ్మ అమ్మవారి చేతిలో ఆర్తలు తీసుకురానే అందరూ పైకిలేసి ఆర్తి ఎందుకోవాలి అలాగే అమ్మవారి వారి వారి ఒడి కట్టులో బియ్యం పోస్తారమ్మా అందరూ పోయించుకోవాలి ఆర్తి తీసుకోవాలి అందరూ కూడా